ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను నాని. ముందుగా హెడ్లైన్స్. మార్చిలో మిలన్ 2020 మరో అంతర్జాతీయ విన్యాసాలకు వేదిక కానున్న విశాఖ. తుది దశకు జగనన్న విద్యా వసతి దీవెన, పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. పేదల ఇళ్ల స్థలాలకు భూసేకరణ, విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్. విశాఖ రాజధానిపై టీడీపీ వివక్ష, నేతల దిష్టిబొమ్మలు తగలబెట్టిన వైసీపీ శ్రేణులు. రీసెర్చ్ మెథడాలజీతో రుగ్మతలు దూరం, ఏయులో ప్రారంభమైన 3 రోజుల సైకాలజీ వర్క్షాప్. ఇక వార్తల వివరాలు చూద్దాం. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విన్యాసాలకు విశాఖ వేదికగా నిలవనుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సక్సెస్ఫుల్గా నిర్వహించి సత్తా చాటిన సాగర్ నగరం మార్చిలో జరిగే మిలాన్ విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు భారత నౌకాదళం 41 దేశాలకు ఆహ్వానం పంపింది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ దేశాల మన్ననలు పొందిన సాగర నగరం మరో అంతర్జాతీయ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతుంది. ఐఎఫ్ఆర్ తర్వాత నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలన్ విన్యాసాలను మార్చిలో నిర్వహించేందుకు తూర్పు నౌకాదళం సన్నద్ధమవుతుంది. ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన స్థావరంలో మిలాన్ 2020 పీరియడ్ నిర్వహించనున్న ఈ విన్యాసాలకు భారత నౌకాదళం సారథ్యం వహించనుంది. 2018లో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మిలన్ విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్సీ సమాయత్తమవుతుంది. సహృద్భావ వాతావరణంలో జరిగే ఈ విన్యాసాలకు 41 దేశాలకు ఆహ్వానం పంపగా వాటిలో 30 దేశాలు పాల్గొనేందుకు సమ్మతిని తెలిపాయి. మార్చి 18 నుంచి 27 వరకు సీఫీజ్ హార్బర్ ఫేజ్లో ఈ విన్యాసాలు జరుగుతాయి. 1995లో తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2005లో సునామీ కారణంగా మిలన్ విన్యాసాలు రద్దయ్యాయి. అలాగే 2001, 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూల కారణంగా కూడా మిలన్ విన్యాసాలు రన్ జరగలేదు.
2010లో 8 దేశాలు, 2012లో 16 దేశాలు, 2014లో 17 దేశాలు మిలన్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 2018 విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఇప్పటివరకు 10 సార్లు మిలన్ విన్యాసాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే విన్యాసాల్లో ఇప్పటికే 30 దేశాలు పాల్గొనేందుకు సమ్మతిని తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని దేశాలు పాల్గొనే అవకాశం ఉన్నట్టు నావికాదళ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అమలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జగనన్న విద్యా వసతి దీవెన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే జాబితాలను సిద్ధం చేసిన జిల్లా అధికార యంత్రాంగం గ్రామ సభల నిర్వహణ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనుంది. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన విద్యా వసతి దీవెన పథకాల అమలుకు గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇంటర్ పైబడి ఉన్నత చదువులు చదువుతున్న అర్హుల జాబితాను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 96,000 మంది అర్హులతో తుది జాబితాను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి ఈ జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించనుంది. జిల్లాలో జరగనున్న విద్యా వసతి దీవెన పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో 2023 ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జ్ఞానభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు గ్రామ వార్డు వాలంటీర్ల ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలో నిర్వహించే గ్రామసభల్లో అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా సిద్ధం చేసి అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించనుంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే విద్యాదీవెన పథకం కింద విద్యార్థులు చదువుతున్న కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఇక వసతి దీవెన పథకం కింద విద్యార్థి తల్లి అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరిలో ఈ 2 పథకాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం 6,116 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమినిపట్నం, ఆనందపురం, పెదగంట్యాడ, విశాఖ గ్రామీణ, అనకాపల్లి మండలాల్లో ఇప్పటికే భూసేకరణ జరుపుతున్నారు. అభివృద్ధి చేసిన భూమిని తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారు. అసైన్డ్ భూములకు ఎకరాకు 900 గజాలు, 10 ఏళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు, 5 నుంచి 7 ఏళ్లలోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు, అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చులకు గాను 15% విఎంఆర్డీఏకు ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖ రాజధానిపై వివక్ష చూపిస్తున్న టీడీపీ వైఖరిని విశాఖవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ప్రతినిధుల ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. ఆగ్రహం వెలబుచ్చుతున్నారు. విశాఖ రాజధానికి టీడీపీ అడ్డు తగలడంపై నగరవాసులు మండిపడుతున్నారు. నిరసన ర్యాలీలు, మానవహారాలతో టీడీపీ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలను తగలబెడుతున్నారు. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన విశాఖ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. విశాఖ రాజధానిపై వారి తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కొండా రాజీవులు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు ఎప్పుడు నగరానికి వచ్చినా ప్రజలంతా ఏకమై తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉప్పు తింటూ అమరావతికి జై కొడుతున్న సెకండ్ నేతలకు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. యువజన విభాగం అధ్యక్షుడు రాజీవ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి శవయాత్ర చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సైంధువులాగా తయారై ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు కంచుకోట్లాగా వాళ్ళకు ఓట్లేసిన గెలిపించినటువంటి ఉత్తరాంధ్రాన్ని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురిచేసి ఈరోజు ఏదో మేలు జరుగుతుంది, వలసను అరికట్టొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దానికి కూడా సైంధువులా కడబడుతున్నాడు. కాబట్టి ఇవాళ కేబినెట్లో మీరు చూశారు, చట్టసభల్లో కూడా సైంధువుడు పాత్ర పోషిస్తున్నాడని చెప్పేసి ఇవాళ పెద్దల సభను కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి తెచ్చుకొచ్చాడంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కేబినెట్ ఆమోదం అయిపోయింది, ఇవాళ అసెంబ్లీ కూడా అయిపోయింది అనుకోండి, ఇంకా పూర్తిగా ఈ రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ఈ రాష్ట్రంలో తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి, ఈ రాష్ట్రపతి చెప్పు దెబ్బలు తింటారు, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అధికారం ఉండదా వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి రాష్ట్రపతి కోరుకుంటా ఉన్నారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్రానికి మూడు రాజధానులుగా ఉండాలి. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని పెట్టాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అనేక నివేదికలు, సలహాలు, సూచనలు, సంప్రదింపులతో ప్రజలతోని, పెద్దలతోని, ఎవరైతే విజ్ఞులు ఉంటారో వాళ్ళందరితోని కూడా చర్చించిన తర్వాత అసెంబ్లీ ఏదైతే మనం దేవాలయంగా భావిస్తామో, చట్టాలు చేసేటువంటి గొప్ప స్థలంలో దాదాపు 80% మంది శాసనసభ్యులు ఎవరైతే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు చేయనుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ముక్త కంఠంతో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించి పెద్దల సభ అయినటువంటి శాసనమండలికి పంపిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మంది మార్బలం ఉన్నదన్నటువంటి ఒక అహంకారంతో చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా 23 సీట్లతో మిమ్మల్ని చీకొట్టినా సరే ఇంకా నిస్సిగ్గుగా 40 ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి వెళ్ళి గ్యాలరీలో కూర్చుని శాసనమండలి చైర్మన్ని ప్రలోభ పెడుతూ వారి ఎమ్మెల్సీలను రౌడీలుగా ప్రవర్తించమని గైడెన్స్లు, క్లాసులు అసెంబ్లీలోనే తీసుకుంటూ ఈరోజు అంత గొప్ప చట్టాన్ని తిప్పి సెలెక్ట్ కమిటీ అనేటువంటి ఒక నెపంతోనే ఒక వంకలైన డొంకటి గేడిసింది అన్న విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డేగా ఈరోజు అనుకుంటా ఉన్నారు. బ్లాక్ డే కన్నా ఘోరమైనటువంటి రోజు. అందరూ ఒక మాట అడుగుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు మండలి తెచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది రద్దు చేస్తారని. ఎస్, రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. దేనికోసం? ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం, పెద్దల యొక్క సలహాలు, సూచనలు, సద్విమర్శలతో ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచంలో పెద్దల సభ ఉంటుందనుకుని తెచ్చారు తప్ప, ఈరోజు కంచే చేని మేసే విధంగా పెద్దల సభ తయారైతే అలాంటి పెద్దల సభ మనకొద్దు. దయచేసి పెద్దల సభను రద్దు చేయమని చెప్పి ముక్త కండతో రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటా ఉన్నాం. రీసెర్చ్ మెథడాలజీతో శారీరక, మానసిక రుగ్మతలను పరిష్కరించవచ్చని ఏయూ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీఆర్ రాజు పేర్కొన్నారు. రీసెర్చ్ మెథడాలజీపై 3 రోజుల వర్క్షాప్ ఏయూ సైకాలజీ విభాగంలో ప్రారంభమైంది. సౌత్ ఆఫ్రికాకు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ యాలం ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజు మాట్లాడుతూ దేశంలో నెలకొన్న పలు శారీరక, మానసిక రుగ్మతలను రీసెర్చ్ మెథడాలజీ ద్వారా నయం చేయవచ్చునన్నారు. When you say you are required to have an ex, when you select an issue, an issue you can complete based on that. ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు 3 రోజులు 3 డేస్ రీసెర్చ్ మెథడాలజీ మీద వర్క్షాపు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీలో డాక్టర్ ఎంవీఆర్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్కి ఇనాగ్రేట్ చేయడానికి సైన్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఈ వర్క్షాప్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి మెయిన్ స్పీకర్గా ఆఫ్రికా కంట్రీలో ఉన్నటువంటి డాక్టర్ ఏలం, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్రికాలో, ఈ రీసెర్చ్ మెథడాలజీలో మంచి నాలెడ్జిబుల్ కలవాళ్ళు. రెండవది, అసలు రీసెర్చ్ మెథడాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ జరిగింది సైకాలజీలోనే. సైకాలజిస్ట్లే ఈ రీసెర్చ్ మెథడాలజీస్ యొక్క కాన్సెప్ట్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ విషయం చాలామందికి తెలియదు. ప్రజెంట్ మనకున్నటువంటి దేశం ఉన్నటువంటి సమస్యలు, ఈ సమస్యలు మనందరికీ తెలుసు. డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, డిప్రెషన్, సూసైడ్, ఇలాంటి డిసీజెస్లో లేటెస్ట్ రీసెర్చ్ టెక్నిక్స్తో, సైకోమెట్రిక్స్ దశ ద్వారా ఎలాంటి మనం ఈ టూల్స్ ద్వారా మంచి అవుట్పుట్ తీసుకొచ్చి మంచి రీసెర్చ్ అవుట్పుట్ని తీసుకురావడం కోసం ఈ 3 డేస్ వర్క్షాప్ను మనం కండక్ట్ జరుగుతుంది. కనుక ఈ 3 రోజులు ఈ పార్టిసిపెంట్స్ చాలా సిన్సియర్గా వాళ్ళ ఇంట్రెస్ట్తో మెడ్రాస్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ, గుంటూరు ఇలాంటి ప్రదేశాల నుంచి రాబోయే రోజుల్లో ఈ 3 రోజులు నేర్చుకున్నటువంటి రీసెర్చ్ యొక్క టూల్స్, టెక్నిక్స్ ద్వారా భారతదేశానికి మంచి రీసెర్చ్ అవుట్కమ్స్ తీసుకొస్తారని ఆశపడుతూ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా వెటనర్స్ ఆంధ్రప్రదేశ్ యూనిట్ జాతి కోసం విశిష్ట సేవలు అందించిన పలువురిని విశిష్ట పురస్కారాలతో సత్కరించింది. వెటరన్ వైస్ అడ్మిరల్ ఏకే సంబల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతి క్షేమం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళులు అర్పించారు. పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెటరన్స్ అడ్వకేట్ కె రాంబాబు మాట్లాడుతూ 3 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం వెటనర్స్ డేను ప్రకటించిందన్నారు. జనవరి 14న ఈ డేను జరుపుకోవలసిన ఉన్నప్పటికీ సంక్రాంతి కారణంగా జాతి పండుగైన గణతంత్ర దినోత్సవం రోజున జరుపుకున్నట్టు తెలిపారు. सम्मान बढ़ती होनी चाहिए. बहुत परेशान था और सोचा इस बार कर...
ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ ఫస్ట్ టైం ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుకొచ్చారండి. ఈ ప్రోగ్రాము వెటరన్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. కానీ 14న ఎందుకు జరపలేదంటే, జనవరి 14 మన ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా పొంగల్ ఉత్సవంలో ఉంటాం మనం, కాబట్టి ఆ రోజున అందరినీ కలపలేం. కాబట్టి ఈరోజు కూడా ఒక ముఖ్యమైన దినం, భారత గణతంత్ర దినోత్సవ రోజు కాబట్టి దాన్ని కూడా కలుపుకొని ఈరోజు వెటరన్స్ డే జరుపుకుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ వెటరన్స్ అవార్డ్ సేవా ఫంక్షన్ జరుపుకోవడం జరిగిందండి. వెటరన్స్ డే అనేది 14th January గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దీని ప్రకారంగా ఆల్ రిటైర్డ్ పీపుల్ అంటే ఆల్ వెటరన్స్ని ఈ సందర్భంగా వారు సత్కరిస్తారు. వేరే కార్యక్రమాలు చేసి అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టుగా ట్రై చేయడానికి వెటరన్స్ ఇండియా ప్రయత్నం చేస్తుంది. వెటరన్స్ ఇండియా అనే ఆర్గనైజేషన్ ఢిల్లీలో బేస్ అయి ఉన్నది. ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. వీటి ప్రతి స్టేట్లోని బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు సెల్ఫ్లెస్గా ఏమీ రెమ్యునరేషన్ లేకుండా స్వయం కృషితోటి అందరు వెటరన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళ అవసరాలకి హెల్ప్ చేస్తూ వాళ్ళు చాలా ఆదుకుంటున్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై సమాజానికి కనువిప్పు కలిగించేందుకు విశాఖ కళాకారులు నటీనటులుగా నిర్మితమైన కవర్ స్టోరీ లఘు చిత్ర ప్రదర్శన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. అనిల్ కుమార్ దర్శకత్వంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై సందేశాత్మక చిత్రాన్ని నిర్మించినట్లు చిత్ర నిర్మాత మైత్రిరెడ్డి తెలిపారు. డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తన ఈ చిత్రం సమాజానికి కనువిప్పు కలిగిస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. యాక్చువల్గా ఇది కవర్ స్టోరీ అండి. మూవీ నేమో కవర్ స్టోరీ అంటే ఒక ఇప్పుడు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, బోళ్ళు జరుగుతుంటే దాంతోపాటే అవయవాలు అమ్మడాలు ఇలాంటివన్నీ బోళ్ళు చేస్తూ ఉన్నారు. యాప్స్ అనేవి తీసుకోకుండా ఎలాంటి అలా వెళ్ళడం, ఎలాంటి అలా చేయడం, అమ్మాయిల అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు జరిగినవన్నీ కూడా అవే జరిగాయి. ఒక చిన్న పాప మీద గ్యాంగ్ రేప్స్ కానీ ఇవన్నీ జరిగాయి. ఇలాంటి వాటి మీద ఇలాంటివి జరగకుండా ఎలా కాపాడుకోవచ్చు ఒక మనిషి, అంటే వాళ్ళకి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎలా తెచ్చుకుంటారు అనేది కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా కూడా మనం తీసింది కాన్సెప్ట్ అదే. ఓకే, దాని మీదనే మనం ఒక చిన్న ప్రయత్నాన్ని చేయడం జరిగింది. ఒక ముగ్గురు అమ్మాయిల మీద తీసాము. ఆ ముగ్గురు అమ్మాయిలు ఎలా అసలు బతికి బయట కట్టారా, అసలు ఎలా చేయాలి, అసలు ఎలా ఈ ప్రపంచంలో బతికితే ఇలా ఉంటే ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్ అండి. కవర్ స్టోరీ తీయడం జరిగింది. అది అనిల్ కుమార్ గారు తీసారు, డైరెక్టర్. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మధ్య అమ్మాయిలకి జరుగుతున్న ఈ రేప్స్ ఆల్ ఓవర్ ఇండియా అంతా, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అది అంతవరకు న్యాయం? అది అబ్బాయిలు తప్ప అమ్మాయిలు తప్ప లేదనుకుంటే అమ్మాయిలు ఆ సంఘటన అవుతున్నప్పుడు వాళ్ళు పడే బాధ జనరల్గా అందరూ చెప్తూ ఉంటాం కదా, ఇలా చేస్తే బాగుంటుంది, కోర్టులు ఇలాగ ఉంటే బాగుంటుంది, లేదనుకుంటే వాళ్ళు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది.
వీళ్ళు ఉరిశిక్ష వేయాలి అలాంటివి చెప్పుకుంటారు తప్ప ఎవరు అమ్మాయిని చేసే బాధని ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్న బాధని ఎవరిని చూపించలేదు. అట్లీస్ట్ అది చూపిస్తే అయినా సరే కొంతమంది అనేసి జనాల్లో ఎంతో కొంత మార్పు వస్తుందన్న మెయిన్ కాన్సెప్ట్తో ఈ మూవీని చేయడం జరిగింది. విశాఖ రచయితల సంఘం ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో తెలుగు విలాపం పుస్తకాన్ని ఆవిష్కరించింది. ప్రముఖ సాహితీవేత్త పి అనంతరావు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మాతృభాషపై పట్టుంటేనే ఏ ఇతర భాషలైనా అవలీలగా నేర్చుకోగలుగుతామని తెలిపారు. అమ్మ భాషను పక్కన పెట్టి ఆంగ్లాన్ని అందలమెక్కించడం మన తెలుగు జాతి దౌర్భాగ్యమన్నారు. పరభాష పునాదుల మీద ఏ జాతి సమాజం ఎదిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ రచయితల సంఘం ప్రతినిధులు రామకృష్ణ, మేడా మస్తాన్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు తల్లికి పుట్టి విదేశీ భాష పునాదుల మీద విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యాన తెలుగు విలాపం అనే ఒక వ్యాసాల సంపుటి ఆవిష్కరించబడుతుంది. దాన్ని కవి పి అనంతరావు గారు ఆవిష్కరిస్తున్నారు. అలాగే దీన్ని మరడాన సుబ్బారావు గారు, నేను ఆ పుస్తకాన్ని సమీక్షిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ పుస్తకం తాలూకా ఇదేమిటంటే, ఈరోజు మనకు తెలుసు మన రాష్ట్రంలో ఆంగ్ల భాష మాధ్యమంలో కొనసాగించాలని చెప్పి వచ్చే సంవత్సరం నుంచి ఒక నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో రిలీజ్ చేసింది. దీనివల్ల తెలుగు భాషకి ప్రమాదం ఏర్పడబోతుంది, భవిష్యత్తులో తెలుగుని అందరూ మర్చిపోయే ప్రమాదం ఉందని ఎవరైతే ఆలోచిస్తున్నారో అటువంటి మేధావులందరితోటి రచయితలతోటి ఈ విశాఖ రచయితల సంఘం వారు కోరారు. మీరు ఈ దీని మీద ఎలా స్పందిస్తున్నారో వ్యాసాలు రాయండి అని చెప్తే ఆ వచ్చిన వ్యాసాలను వీళ్ళు ఒక సంకలనంగా వేశారు. ఆ సంకలనమే ఈరోజు ఆవిష్కరణ సభ జరుగుతుంది. రాగమయ్యి సాంస్కృతిక సంగీత సంస్థ 138వ సినీ సంగీత విభాగ కార్యక్రమం ప్రేమ సమాజం కంచర్ల అన్నపూర్ణాదేవి ఆడిటోరియంలో జరిగింది. వసంతగాలికి వలపుల రాగ పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. ఏడీసీ పి మహమ్మద్ ఖాన్ బృందం ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారినే నా మనసే సినీ గీతాన్ని హృదయంగా ఆలపించి ఆహుతులను శ్రవణానందం కలిగించారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సంఘటితం కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. యూనియన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సీతమ్మధార నార్ల వెంకటేశ్వర భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ యూనిట్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తొలి రోజు కాబట్టి ప్రారంభించినప్పటికీ కూడా ఇది కంటిన్యూషన్ అవుతుంది. ప్రధానంగా సభ్యత్వ రుసుముతో పాటు దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో కొంత మొత్తం ఇన్సూరెన్స్కి పంపించడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ప్రధానంగా జర్నలిస్టుల ఆరోగ్య బీమాకు సంబంధించి కానీ ప్రమాద బీమా సంబంధించి కానీ మా వంతు మేము ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. దీంతోపాటు
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నాం. ప్రధానంగా ఉగాది నాటికి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చున్నారో ఆ హామీని అమలు చేయాలని కోరుతున్నాం. మరి ఎలాగ ఉగాది నాటికి 25 లక్షల నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, మరి జర్నలిస్టులు కూడా నిరుపేదలే కాబట్టి అందులో కూడా జర్నలిస్టులను కూడా చేర్చి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో పాటు మరి అర్హులైన వారందరికీ కూడా చిన్న పత్రికలు జీఎస్టీ సమస్య లేకుండా మరి వారి సమస్యను కూడా ఎవరు కాలిమదాలు బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళను కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించి అర్హులైన వారందరికీ కూడా ఎక్కడేషన్లు మంజూరు చేయాలని కూడా మేమంతా కోరుతున్నాం. మరి కాబట్టి భవిష్యత్తులో సభ్యుల సంక్షేమ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పనిచేస్తుంది. మరి విశాఖ పరిపాలనా రాజధానికి మోకాళ్ళడ్డుతున్న విపక్ష నేత చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన్నప్పలనాయుడు అన్నారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాంతాల సమాన అభివృద్ధికి సీఎం సంకల్పిస్తే టీడీపీ నేతలు దానికి ఏ విధంగా అడ్డుకుంటున్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నాయుడు, మొమ్మన్ దేవుడు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర చూసి ఎంతో మంది మేధావులు కూడా అధికార కేంద్రీకరణ వల్ల ఈ రాష్ట్రాలు దెబ్బతింటాయనేటటువంటి ఆలోచనతో ఎన్నో కమిటీలు కూడా వేస్తే కమిటీలు కూడా అధికార వికేంద్రీకరణ జరగాలన్నటువంటి చాలా కమిటీలు చెప్పినా కూడా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతానికి నాయకుడై ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఓన్లీ అమరావతిలో ఉన్నటువంటి ఆ 3-4 పంచాయతీలని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక వర్గానికి కొమ్ము కాసి ఆయన అమరావతిని రాజధానిగా చేసినటువంటి పరిస్థితి మేమందరికీ తెలుసు. కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు కూడా తొక్కుపెట్టారు. కేవీ రావు గారు ఇచ్చినటువంటి కమిటీలో ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఈరోజు ఆయన చేసినా కూడా అమరావతిని ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు. ఆయన ఒక టెంపరీ అసెంబ్లీ నిర్మాణం చేశారు, టెంపరీ హైకోర్టు కూడా, అది కూడా ఎస్ఎఫ్టీకి 3,000 రూపాయలు, చాలా హై లెవెల్లో ఉన్నటువంటి కరప్షన్ జరిగినటువంటి సంతే. అప్పుడే చీఫ్ సెక్రటరీ అధికారం గారు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చిలో మిలన్ 2020 మరో అంతర్జాతీయ విన్యాసాలకు వేదిక కానున్న విశాఖ. తుది దశకు జగనన్న విద్యా వసతి దీవెన, పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. పేదల ఇళ్ల స్థలాలకు భూసేకరణ, విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్. విశాఖ రాజధానిపై టీడీపీ వివక్ష, నేతల దిష్టిబొమ్మలు తగలబెట్టిన వైసీపీ శ్రేణులు. రీసెర్చ్ మెథడాలజీతో రుగ్మతలు దూరం, ఏయులో ప్రారంభమైన 3 రోజుల సైకాలజీ వర్క్షాప్. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్కారం.